వచ్చే నెల 17న హైదరాబాద్ లో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని వివరించారు. ఫిబ్రవరి 17 శుక్రవారం ఉదయం 11:30 నుంచి 12:30 మధ్య కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి వేముల. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి डीएमके चीफ स्टालिन, झारखंड सीएम हेमंत सोरेन, बिहार डिप्यूटी सीएम तेजस्वी यादव, डॉक्टर बीआर अंबेडकर मनवडु प्रकाश अंबेडकर हाजरवुतारनि चेप्पारु. सचिवालय प्रारंभोत्सवं तर्वात मध्याह्नं सिकिंद्राबाद परेड ग्राउंड भारी बहिरंग सभा उंटुंदनि तेलिपारु मंत्री. बहिरंग सभकु सचिवालय प्रारंभोत्सवंलो पाल्गोन्न मुख्य नेतलंता हाजरवुतारनि प्रेस नोट रिलीज चेशारु मंत्री वेमुल प्रशांत रेड्डी. వచ్చే నెల 17న హైదరాబాద్ లో ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ ను ప్రారంభిస్తారని వివరించారు. ఫిబ్రవరి 17 శుక్రవారం ఉదయం 11:30 నుంచి 12:30 మధ్య కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి వేముల. ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీ యాగం, సుదర్శన యాగం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరవుతారని చెప్పారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు మంత్రి. బహిరంగ సభకు సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్య నేతలంతా హాజరవుతారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.